ముందు మీరు చెప్తున్నారు అంటే చేనేత వర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేనేత వర్గాల పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు సిరిసిల్లాలో మొదట్లో కొన్ని ఆత్మహత్యలు అభివృద్ధి బాగా జరిగినాయి తర్వాత కొన్ని ఆర్డర్స్ అదే అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక వారాన్ని శనివారాన్ని చేనేత దినోత్సవం తర్వాత దాదాపు ఒక వంద కోట్లు రిలీజ్ చేసి గతంలో ఉన్నటువంటి ఏదైతే కార్మికుల దగ్గర ఉన్నటువంటి అన్ని నిల్వలన్నీ కొనటం వల్ల కొంత మెరుగుపడింది అదేం లేదు సార్ సమైక్య రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అదే పద్ధతులు ఉన్నాయి చేనేత కార్మికుల కోసం వెయ్యి కోట్లు అన్నారు కానీ అవి ఎక్కడ విడుదల చేశారు ఏం విడుదల చేశారు ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది కాగితాలకు పరిమితమై ప్రకటనతోనే సంబూర పెట్టేటువంటి కార్యక్రమాలు తప్ప గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక అధ్యయన కమిటీ వేసి ఆ తర్వాత చేనేత రుణాలు మాఫీ చేసిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీని కానీ అంటే మీరు చెప్తున్నారు అప్పుడు సోషి గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి ముప్పై మూడు సిఫార్సులు చేస్తే అందులో కీలకమైనటువంటి మూడు సిఫార్సులు పక్కన పెట్టి మేతాయన్ని చేశారు అసలు ఆ కీలకమైనయ్యే వదిలేశారు అనేటువంటిది ఉంది అట్ల సార్ అంటే మీరు ఒక చేనేత వర్గానికి చెందిన ప్రతినిధిగా పార్టీ పక్కన పెట్టి మీరు చెప్పారు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నది ఎందుకంటే వాళ్ళ రైతుల తర్వాత ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటుంది చేనేత వర్గాల్లో అది ఎటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి అంటే ఆ వర్గాలకు చెందిన వ్యక్తిగా మీరు చెప్పండి ఏమన్నా క్వాలిటేటివ్ చేంజ్ ఏమైనా వచ్చిందా అంటే మారుతున్న కాలంలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో కొంత చేనేత వర్గాలకు సంబంధించిన వర్గాలు ఫెయిల్ అయిపోయినాయి నెంబర్ వన్ నెంబర్ టూ ప్రభుత్వ ప్రోత్సాహాలు కూడా ఆ విధంగా లేవు ఎందుకంటే ప్రభుత్వం ఏముంటుంది పిలుపునిస్తాను శనివారం నాడు వాడాలి తెలంగాణలో అందరు ఆఫీసర్లు కానీ అధికారులు కానీ అందరు వాడమని చెప్తారు అంటారు ఒక సమంతం తీసుకొచ్చి పెట్టారు కానీ దానివల్ల మా వర్గాల్లో మా సామాజిక వర్గాలు సినిమా హీరోయిన్ చేశారు కానీ కింద ఉన్నటువంటి వారిని సాధికార కోసం ఈ ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టింది మొన్న బతుకమ్మ చీరలు అని చెప్పారు గుజరాత్ మిల్లులో తయారైనవి తప్ప సిరిసిల్లల పోచంపల్లి పుట్టపాక మునుగోడు గట్టుపల ఈ ప్రాంతం గద్వాల నారాయణకెట్లో తయారైన వస్త్రాలు కొనలే సార్ అవి కేవలం గుజరాత్ ఉన్న కంపెనీలకు కేటీఆర్ గారి యొక్క అనుంగ శిష్యులకు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఇచ్చి కిలోలు లెక్క కొనుకొస్తే తెలంగాణ ప్రజలు ఏ రకంగా తిరస్కరించారు మన మీడియా వస్తుందా అది రాదు సార్ కానీ నేనేమంటున్నా అంటే ఇవాళ కొంతమంది సెలెక్ట్గా కొంతమంది పేదవాళ్ళని సెలెక్ట్ చేసి తక్కువ మందికే ఇవ్వండి కానీ అవే ఇవ్వండి అంటున్నాం మేము మేము ఏమంటే ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కరెంటు బిల్లు మాఫ్ చేసి అది కాదు సార్ మాకు కావాల్సింది మా వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉంది మాకు సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ఇవేవి చేయకుండా కేవలం ప్రకటనలతో రెండు వందల కోట్లు ఇచ్చాము మూడు వందల కోట్లు ఇచ్చామంటే కొంతమంది బ్రోకర్లకు ఉపయోగపడతాయి మా సామాజిక వర్గంలో ఒకరో ఇద్దరు బ్రోకర్లు ఉంటారు అలా అనుమానం ఇష్టం పేరు చెప్పుకొని కానీ అట్టడుగున్నటువంటి నేతనేసే లేకపోతే హ్యాండ్ మీద కాకుండా మిషన్ మీద కూడా తయారై ఉన్నాయి మాకు సాంచాలు అని చెప్పేసి వాటి మీద వచ్చే వాళ్ళకు కార్మికులకు లాభం లేదు సార్ ఇది మిషన్ల మీద మొత్తం మూకుమ్మోడ ఒకరి దగ్గరకుంటే లాభం జరగదు చిన్న చిన్న వస్తువులు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి కొనాలి డైరెక్ట్గా సహకార సంఘాల నుంచి మీరు తీసుకోవాలి ఇవన్నీ చేయకుండా ఊరికేనే ప్రకటనలు ఇచ్చేయడము తెల్లంగి వేసుకొని చేనేత వేసుకున్నాయి కాబట్టి చేనేత వర్గాలు మారిపోతాయి అనేటువంటి ఆ భావన ఏదైతుందో అది తప్పు అంటున్నాను ఇప్పుడు చే సహకార సంఘాలు ఎన్ని ఉన్నాయండి తెలంగాణలో తగ్గినాయా పెరిగినాయా అంటే ఒకప్పటికంటే ఇప్పుడు తగ్గినాయి సార్ ఎందుకంటే ఆ వృత్తి మీద బతకలేకను ఆర్థిక ఇబ్బందుల వల్ల రెండోది ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహాలు తగ్గిపోయినాయి గతంలో నిజంగా ప్రోత్సహాలు ఉంటుండే తర్వాత రెండోది జియో ట్యాగ్ పేరుతోటి కొన్ని చోట్ల ఈ ప్రభుత్వం ఒక జియో ట్యాగ్ అని చెప్పేసి మొగ్గానికి ట్యాగ్ వేయడం వల్ల కొంతమంది వాస్తవంగా పని లేకనే హైదరాబాద్కు వలస వచ్చారు కార్మికులుగా మిల్లులలో కార్మికుల బట్టల షాపులలో సెక్యూరిటీ వింగ్గా పనిచేస్తూ ఉన్నారు సార్ చేనేత కార్మికులు గుళ్ళల్లో పనిచేస్తూ ఉన్నారు ఈ పరిస్థితి నుంచి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అంటే మళ్ళీ పోవడం ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం బట్టి ఆధారపడి ఉంటుంది దాంతోపాటు ఈ వర్గాల మీద వీటి మీద కొన్ని చేశారు జిఎస్టీ కూడా ఉందా ఇంకా మొన్న తగ్గించారు అంతకంటే ముందు పద్దెనిమిది శాతం ఉంది ఆ నేత కార్మికుల మీద నేసేటువంటి దాని మీద జీఎస్టీ పద్దెనిమిది శాతం పెట్టారు దానివల్ల మేము పెద్ద ఎత్తున ఆందోళన చేశాం మిషన్కి తయారయ్యేదానికి మా దానికి చేస్తే ఇబ్బందిగా సార్ మిషన్ దాని మీద వేయండి ఎందుకు మిషన్ అనేది ఒకటే రోజు లక్ష చీరలు నేయగలరు మేము లక్ష మంది కష్టపడితే లక్ష చీరలు కావడానికి మాకు నిలబడుతుంది సార్ అందువల్ల ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు జీఎస్టీ ఎంత ఉందండి ఇప్పుడు పన్నెండు శాతం సార్ పన్నెండు పన్నెండు నుంచి ఇప్పుడు ఎనిమిదో ఆరో చేస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే ఉంది లేదు ప్రభుత్వానికి కాబట్టి చేయమని చెప్తున్నాం మేము అయితే మా కాంగ్రెస్ వస్తే దాని మీద తప్పకుండా పట్టుబట్టి ఆ చేనేత వర్గాల నుంచి ఉన్నటువంటి ప్రతినిధులను తీసుకెళ్లి తప్పకుండా తీసేసే ప్రయత్నం చేస్తాం అంటే మీరు చెప్పేది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకి తగినంత ప్రాధాన్యత లేదంటారా నూటికి నూరు శాతం లేదు సార్ ఎందుకంటే ఈటల రాజేంద్ర ఉన్నాడు అక్కడ బీసీలలో అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ జోగు వాళ్ళ యొక్క పరిపాలనలో వారి పెత్తనం ఏం సార్ ఏమున్నా సార్ అక్కడ కేవలం ఆకార పుష్టి నైవేద్య నష్ట ఒక బిల్లు మంజూరు చేయగలరా ఒక ఉద్యోగం ఇప్పియగలరా ఒక కొత్త ఎమ్మెల్యేని బీసీని తీసుకురావడానికి వాళ్ళ సిఫార్సులు ఎక్కడ రాగలవా కేటీఆర్ కవిత హరీష్ రావు నిన్న మొన్న సంతోషరావు ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళకు మాత్రమే వాళ్ళ సామాజిక వర్గాలు చెప్తేనే నడుస్తుంది తప్ప బలహీన వర్గాలను డూడు బస్వనలు చేసి కూచబెట్టారు సార్ అక్కడ ఇద్దరికి రాజ్యసభ సభ్యులు ఇచ్చారండి గత యాభై సంవత్సరాల చరిత్రలో తెలంగాణ నుంచి ఇద్దరు బీసీలకి రాజ్యసభకు పంపడం అనేటువంటిది అది ఒక చరిత్రాత్మకమైనటువంటి మార్పు కాదంటారా తప్పకుండా దాన్ని స్వాగతించాల్సింది ఒక బీసీ బిడ్డగా దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ కాంగ్రెస్ కూడా గత చరిత్ర మీరు పరిశీలిస్తే రాపాల ఆనంద భాస్కర్ అన్న చేనేత కార్మికుడే తర్వాత గర్దాసు బాలయ్య లాంటి ఒక చేనేత కార్మికునికి టికెట్ ఇచ్చింది ఆ తర్వాత అనేక మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు దానేం తప్పుబడాల్సినటువంటి అవసరం లేదు ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాయి ఇంకా ప్రతినిధ్యం ఇంకా ప్రాతినిధ్యం పెంచాల్సినటువంటి బాధ్యత అన్ని పార్టీలకు ఉంటుంది కాంగ్రెస్ ఒకటే కాదు ఎందుకంటే కేవలం ఓట్లు వేసుకునేంత వరకు బోడలో ఉందో ఓడమల్లన్నా ఓడ దాటినాక బోడి అంటే ఇవాళ ఆ చైతన్యం నుంచి బయటకు వచ్చిన ప్రజలు గిన్నెలిస్తాము సర్వలిస్తాం ఇది కాదు మాకు కావాల్సిన రాజ్యాధికారం అనేటువంటి బీసీలలో ఒక భావన వచ్చింది అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే టీఆర్ఎస్ మాత్రం ఏం చేసిందంటే చాటలో తవుడు వచ్చి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు చేపలు ఇస్తామంటారు లేకపోతే గొర్రెలు ఇస్తామంటా ఉన్నారు లేకపోతే ముదిరాదులకు బొలలు ఇస్తామంటున్నారు ఇదిగా సార్ కావాల్సింది మేమేం దానివల్ల ఉపయోగం లేదు దానివల్ల మేకలు గొర్రెలు వలన దాదాపు పదివేల కోట్ల ఆదాయం వచ్చింది అనేటువంటిది ప్రభుత్వం చెబుతున్నది అది కాగితాల మీది వరకే పరిధి సార్ ఎందుకంటే ఇచ్చిన తర్వాత గ్రామాలలో మేత లేదు వాటిని మేయించడానికి తర్వాత వాడు కాయడానికి కాపర్లు దిక్కులేరు తీసుకుపోయి మళ్ళీ అమ్ముకునే పరిస్థితే తప్ప రీసైక్లింగ్ రీసైక్లింగ్ జరగడమే కాకుండా అధికారులు ఆలోచి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇరవై మేకలు ఒక మగ మేకని ఇవ్వాలి ఒక ఇరవై గొర్రెలు ఒక పొడెల్ని ఇవ్వాలి వాళ్ళు ఏం చేస్తారు కమిషన్ మాట్లాడుకుంటా ఉన్నారు ఎక్కడ ఒంగోలు దగ్గర ఉన్నటువంటి మార్కెట్కి పోవడమా లేకపోతే శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి మార్కెట్ దగ్గరికి పోవడమా ఎక్కడ గొర్రెలు ఎక్కడ ఉండో వాళ్ళతో మాట్లాడుకొని పదమూడో పన్నెండో ఇప్పిస్తూ ఉన్నారు ఒక పొడేలు ఇప్పిస్తూ ఉన్నారు దాంతో ఏం జరుగుతుంది సార్ అవినీతి జరుగుతలేదా ఎక్కడ జరగదు ఎక్కడ అవినీతి అవినీతి అనేది అధికారికంగా జరగడానికి వాళ్ళు ఈ నాంది వేసారు అంటున్నా దానికంటే ముందు విద్యలో కానీ ఉద్యోగంలో కానీ అవకాశాలు రాజకీయంగా కానీ ఇస్తే మాకు అవకాశాలు ఉంటాయి అంటున్నా గత తరాలలో వెనకట చెప్పులు కుట్టిన వాళ్ళు నేత నేసిన వాళ్ళు గడ్డం గీసిన వాళ్ళు ఇంకా మీరు అక్కడే ఉండాలనేటువంటి కూడా ఇవాళ ప్రభుత్వం చేసినారని మా భావన వస్తూ ఉంది మీరు చేసిన దాన్ని మేము పట్టడం కంటే కూడా దానికంటే మెరుగైనటువంటి అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము బట్టలు నేస్తాం సార్ ఈ బట్టలకు మార్కెటింగ్ అవకాశం కల్పించండి మాకు సబ్సిడీ ఇవ్వండి మా వాళ్ళకు ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వండి అనేటువంటి పద్ధతులప్పుడు మేము ఆశిస్తున్నాం తప్ప ఇంకా మొగ్గ నేసిన వాడు మళ్ళా ఆ మొగ్గ వేసిన వాడు మళ్ళా ఇది మేము కోరుకోవటం లేదు ఇది నుంచి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా నేను భావిస్తున్నాను తెలంగాణలో ఆ రకమైన మార్పులు చేపలు పట్టడం మళ్ళీ చేపలు ఎందుకు పట్టాలి సార్ అవసరం లేదు అందరు చేయొచ్చు గ్లోబలైజేషన్లో ఈ కులం వాడు ఇది చేయాలని ఏమనుందా ఉందా అటువంటిది ఎక్కడైనా కనపడుతుందా అది లేదు కదా కాబట్టి అటువంటి వృత్తుల నుంచి స్కిల్ డెవలప్మెంట్ వైపు ఐఏఎస్ ఐపీఎస్లుగా కోచింగ్ సెంటర్లు పెట్టి మాకు అవకాశాలు ఇవ్వాలి అయ్యో పెడితే మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పుట్టలేదు మూడోసారైనా తగులుతుందనుకున్నా తనకే పుట్టలేదు ఆయన దగ్గర బాణం లేదు లేదురా